హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫైనల్ రౌండ్, ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇవాళ వరకు మీకు ఫిజికల్ రిపోర్టింగ్కి పేమెంట్ కట్టడానికి అయితే ఛాన్స్ ఉంది 22 జూలై వరకు. 23 నుంచి ఫైనల్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అనేటువంటిది, దాన్ని ఫైనల్ ఫేజ్ అని చెప్పారు. ఆ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించి డీటెయిల్స్, ఎవరెవరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఫైనల్ ఫేజ్లో ఎంత డబ్బులు కట్టాలి, ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా, డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ కనుక నచ్చుంటే మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత కూడా కావాలంటే అప్గ్రేడేషన్ సెకండ్ ఫేజ్కి, ఫైనల్ ఫేజ్కి వెళ్ళొచ్చు మీరు. సో ఇవాళ వరకు మనకి టైం ఉంది కాబట్టి మీకు ఇంకా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోమనేటువంటిది నా సలహా. సో కమింగ్ టు ఏపీ సెట్ 2024 సంబంధించి ఫైనల్ ఫేజ్ అనేది మనకి ఆన్లైన్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజు, మళ్ళీ ఒకసారి మొన్న పేమెంట్ చేసిన వాళ్ళు మళ్ళీ పే చేయాల్సిన పని ఏమీ లేదు. మొన్న 1200 రూపీస్ పే చేసి ఉంటారు ఓపెన్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ సంబంధించిన స్టూడెంట్స్ అయితే 600 రూపీస్ పే చేసి వెబ్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తుంటారు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తుంటారు, ఏదైనా ప్రాబ్లం వచ్చింటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఉంటారు. ఇవన్నీ చేసిన వాళ్ళు మళ్ళీ డబ్బులు కట్టాల్సిన పని అయితే ఏమీ లేదు. డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అవ్వలేదో, లేకపోతే అమౌంట్ అయితే ఎంసెట్ కౌన్సిలింగ్కి డబ్బులు పే చేయలేదో, వాళ్ళు మనీ పే చేసి సర్టిఫికేట్స్ ఆన్లైన్లోనే అప్లోడ్ చేసి సర్టిఫికేట్స్ కనుక వెరిఫై అయిపోతే, వెరిఫికేషన్ ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే, అండర్ ప్రాసెస్ ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. అవి ఎక్కడున్నాయి ఏంటో కూడా మీతో డిస్కస్ చేస్తాను నేను. సో ఆన్లైన్ పేమెంట్ చేయడానికి కొత్తగా ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళేవాళ్ళు 23 నుంచి 25 వరకు మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయటం, పేమెంట్ చేయటం ఇవన్నీ చేసుకోవచ్చు. సర్టిఫికేట్స్ అప్లోడ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే, అంటే మీ సర్టిఫికేట్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే 23 నుంచి 26 వరకు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్తే వెళ్ళచ్చు. మీరు అమౌంట్ అయితే పే చేసేయాలి, కొత్తగా వాళ్ళు మొన్న వచ్చేవాళ్ళు మాత్రమే, అలా డబ్బులు కట్టిన వాళ్ళు అవసరం లేదు. 26 వరకు ఛాన్స్ ఉంది, 25 లోపల డబ్బులు కట్టాలి, 26 లోపల సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేసి దానిలో ఏమైనా ప్రాబ్లం కనుక వస్తే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళడానికి 26 వరకు టైం ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలంటే 24 నుంచి 26, 3 డేస్ టైం ఇచ్చారు. 24th, 25th, 26th అంటే బుధవారం, గురువారం, శుక్రవారం, ఈ 3 రోజులు, జూలై 24th, 25th, 26th ఈ 3 రోజులు సెకండ్ ఫేజ్కి, ఫైనల్ ఫేజ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటువంటి అవకాశం అయితే ఇవ్వటం అయితే జరిగింది. డైరెక్ట్గా ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసి ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అది కూడా చెప్తాను నేను. సో వెబ్ ఆప్షన్స్కి అయితే 24th, 25th, 26th ఈ 3 రోజులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళలో మళ్ళీ ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే 27th రోజున చేసుకోవచ్చు. ఈ మధ్యలో మీరు ఎప్పుడు ఫ్రీ చేసినా మళ్ళీ మళ్ళీ మార్చుకునే అవకాశం ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు తొందరపడి ఫ్రీ చేయాల్సిన పని లేదు, 27th ఆటోమేటిక్గా అవి ఫ్రీజ్ అయిపోతాయి. సో అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది జూలై 30 అంటే నెక్స్ట్ మంగళవారం ఆ రోజున అయితే వచ్చేస్తుంది మీకు రిజల్ట్ అనేది. సెల్ఫ్ రిపోర్టింగ్, మనం కాలేజీకి వెళ్ళిపోయి మన సర్టిఫికేట్స్ డబ్బులు కట్టాల్సింది 31st జూలై నుంచి 3rd ఆగస్ట్ వరకు. అయితే ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఇందులో ఏంటి అనేది డీటెయిల్స్ అయితే మీకు నేను చెప్తాను చూడండి. సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఆల్రెడీ సర్టిఫికేట్స్ మాక్సిమం అందరూ ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఇదేమీ లేదు. ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇందులో అంటే వెరీ క్లియర్గా వాళ్ళు ఇచ్చిన దాంట్లో మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి జాయిన్ అయినా సరే, ఇంకా మంచి కాలేజ్ ఏమైనా వస్తుందనుకుంటే వాళ్ళు ఇందులో మనం మళ్ళీ సెకండ్ ఫేజ్కి, ఫైనల్ ఫేజ్కి వెళ్ళచ్చు. డబ్బులు ఏం కట్టాల్సిన పని లేదు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవటమే. లేదు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు మీకు నచ్చలేదు, మీరు డబ్బులు కట్టలేదు, ఫిజికల్ రిపోర్ట్ చేయలేదు, అయినా సరే ఈ ఫైనల్ ఆఫ్ రౌండ్కి అయితే మీరు మీరు దీనికి కూడా ఎలిజిబుల్లే వెళ్ళచ్చు. అసలు ఫస్ట్ రౌండ్లో మీరు అసలు అప్లైయే చేయలేదు, ఎంసెట్లో అప్లై చేయలేదు, అయినా సరే మీరు దీనికి వెళ్ళచ్చు. సో ఎవరైనా సరే ఏపీ ఎంసెట్ ద్వారా ర్యాంక్ వచ్చినటువంటి ఏ స్టూడెంట్, ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చినా, సీటు రాకపోయినా, సీటు వచ్చి క్యాన్సిల్ చేసుకున్నా, సీటు వచ్చి అలాగే కంటిన్యూ అవుతున్నా, ఎవరైనా సరే మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళచ్చు. అయితే ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చి డబ్బులు మీరు కట్టుంటే ఆ సీటు మీకు సెకండ్ రౌండ్లో కంటిన్యూ అవుతుందా అంటే, సెకండ్ రౌండ్లో కనుక సీటు రాకపోతే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు ఉంటుంది. ఒకవేళ సెకండ్ రౌండ్లో ఏదన్నా కాలేజీ సీటు వస్తే ఫస్ట్ రౌండ్లో సీటు పోతుంది. ఇది ముఖ్యమైన అంశం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో పెట్టిన వెబ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పనికిరావు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనం వెబ్ ఆప్షన్స్ అన్నీ మళ్ళీ పెట్టుకోవాలి. ఫస్ట్ రౌండ్ వాళ్ళైనా, ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే, ఫస్ట్ రౌండ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏవి ఇప్పుడు ఉండవు, మళ్ళీ కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి.
మళ్ళీ ఇంకొక పాయింట్ మీ అందరికీ వచ్చి డౌట్ వచ్చేది ఏంటంటే, నేను ఫస్ట్ రౌండ్లో ఒక సీట్ వచ్చింది, నేను జాయిన్ అయ్యాను, సెకండ్ రౌండ్కి వెళుతున్నాను, సెకండ్ రౌండ్లో ఇంకో సీట్ వచ్చింది, అది నాకు నచ్చలేదు, ఫస్ట్ రౌండ్ సీట్కి వెళ్ళొచ్చా? కుదరదు. ఒకసారి ఒక్క సీటు మాత్రమే వస్తుంది. ఆ ఒక్క సీటు వచ్చిందంటే వచ్చిన పాత సీటు పోతుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సెకండ్ రౌండ్కి వెళ్ళే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ రౌండ్లో మీకు వచ్చిన సీటు కన్నా బెస్ట్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి తప్ప, అన్నీ పెట్టి చూద్దాం అనేటువంటి పెట్టి చివరికి ఫస్ట్ రౌండ్ సీటే నాకు బెటర్ కదా, మళ్ళీ నాకు ఆ సీట్ ఇచ్చేయమంటే కుదరదు. ఈ పాయింట్ ఒకటి. రెండోది, ఫస్ట్ రౌండ్లో మీరు డబ్బులు కడితే ఆ సీటు కన్ఫామ్గా ఉంటుంది. మీరు డబ్బులు కట్టలేదనుకోండి, డబ్బులు కట్టకుండా అంటే కాలేజీకి రిపోర్ట్ చేయకుండా సెకండ్ రౌండ్ కనుక వెళితే, సెకండ్ రౌండ్లో ఏ సీటు రాలేదనుకోండి, అరే తూచి మర్చిపోయాను నేను ఫస్ట్ రౌండ్ డబ్బులు కట్టిన ఆ సీట్ నాకు ఉంటుందంటే ఉండదు. కాబట్టి మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు ఉండాలి అనుకున్నట్లయితే ఇవాల్టి లోపల జులై 22 లోపల ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. డబ్బులు ఏదైతే ఉంటే అది కట్టేసుకుంటే సీటు కన్ఫామ్ అయితే వస్తుంది. ఆ సీటు కన్ఫామ్ అయిన వాళ్ళు సెకండ్ రౌండ్కి వెళితే, ఒకవేళ సెకండ్ రౌండ్లో సీటు రాకపోయినా ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు ఉంటుంది, సెకండ్ రౌండ్లో వేరేది ఏదైనా సీటు వస్తే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ అయితే పోతుంది. సో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు, ఏ ఇబ్బంది లేదు. మీకు సీటు వచ్చిన వాళ్ళైనా సీటు రాని వాళ్ళైనా ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు ఉండాలి అంటే డబ్బులు కట్టి ఫిజికల్ రిపోర్ట్ చేస్తేనే సెకండ్ రౌండ్కి ఆ సీటు కంటిన్యూ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనం ఈ లైవ్లోకి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో విష్ ఆల్ గుడ్ లక్, థ్యాంక్ యూ.